కార్యదర్శి ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి 3375 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి పిడిఎస్సి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. అందులో భాగంగానే పిడిఎస్సి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముట్టడి జరిగింది. మిత్రులారా, ఈరోజు ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నాడు, కానీ విద్యార్థులకు న్యాయంగా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను ఇవ్వడంలో చాలా తాత్సారాన్ని నిర్లక్ష్యాన్ని వహిస్తుందని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థులంగా భావిస్తా ఉన్నాం. ఒకవైపు ఉప ఎన్నికల కోసం గుడులకు గోపురాలకు విచ్చలవిడిగా కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వం కోట్లాది రూపాయలని విచ్చలవిడిగా ఈ రోజు వృధా ఖర్చు చేస్తుంది. ఇప్పుడు హుజరాబాద్ లో 2000 కోట్లని ఆ రోజు అక్కడ ఖర్చు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ మునుగోడు ఉప ఎన్నికల కోసం 5000 కోట్లు ఖర్చు చేయడం కోసం రెడీగా ఉంది. ఈ రోజు గుడలకి గోపురాలకి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం ఈ రోజు విద్యార్థులకు న్యాయంగా ఇవ్వాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వకపోవడం అంటే ఈ రోజు 1200 మంది విద్యార్థుల బలిదానాల మీద ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను నిర్లక్ష్యం చేయడమని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థంగా భావిస్తా ఉన్నాం. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలోనే ఈ విద్యారంగానికి 10 నుంచి 12% నిధులు కేటాయిస్తే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 5 నుంచి 6% వరకు నిధులు కేటాయిస్తుందని చెప్పేసి అంటే ఈ విద్యారంగం పట్ల ఈరోజు కేసీఆర్ ఎటువంటి వైఖరి అవలంబిస్తున్నాడో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వస్తే శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థల్ని తండ్రి తరుపుదా అని చెప్పేసి మాట్లాడింది కేసీఆర్. దానికి గతంలో కన్నా ఎక్కువ అనుమతులు ఇచ్చే ఈరోజు రోజుకు ఒక విద్యార్థి చనిపోతున్నా కూడా ఎక్కడ కూడా స్పందించిన పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్ర వహిస్తా ఉంది. అయ్యా కేసీఆర్ గారు, మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. మేము మీ ఫామ్ హౌస్ లో ఓటర్లు అడగట్లేదు. మీరు ఏవైతే కమిషన్ల కోసం కక్కుతిపడి ఈ రోజు పనిచేస్తా ఉన్నారో దాంట్లో ఓటర్లు అడగట్లేదు. మాకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లను, మాకు రావాల్సిన రీయింబర్స్మెంట్ మేము అడుగుతా ఉన్నాం, ఎప్పుడు విడుదల చేస్తామని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే వైఖరిని అవలంబిస్తే కనుక ఈ రోజు మంత్రులను ఎమ్మెల్యేలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరగలేమని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అవసరమైతే ప్రతి భవనం ముట్టిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.